కరోనా కట్టడికి పాత్రికేయులు ప్రత్యేక పాత్ర పోషిస్తూ చేస్తున్న సేవలు అవిస్మరణీయమైనవని సంక్రాంతి ఫౌండేషన్ మరియు కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కరోనా నేపథ్యంలో కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామంలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ఆవరణలో సంక్రాంతి ఫౌండేషన్ సిబిఎం సంయుక్తంగా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, మనలను మనం రక్షించుకునేందుకు తరచూ జాగ్రత్తలు పాటిస్తూ శానిటైజర్స్ మాస్క్ ఖచ్చితంగా వాడాలని సూచించారు. అనంతరం రూరల్ పాత్రికేయులకు నిత్యావసర సరుకుల కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దైవ మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో అన్ని వ్యవస్థలతో పాటు నిరంతరాయంగా ప్రజలకు సకాలంలో వార్తలు అందజేసే పాత్రికేయుల సేవలు సంక్రాంతి సిబిఎం ఫౌండేషన్ గుర్తించి నిత్యావసర సరుకులు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్రాంతి ఫౌండేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జాన్, డాక్టర్ శివరామకృష్ణ, డాక్టర్ బిందు, డాక్టర్ హిమబిందు, పిఆర్ఓ రామ్ప్రకాష్, సిబ్బంది వారుణ్, సోమరాజు, మధు, లోకేష్, నాగేశ్వరరావు, రూరల్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోవిడ్ బాధితులకు సహాయార్థము సంక్రాంతి ఫౌండేషను అలాగే సిబిఎం వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఏంటంటే, కోవిడ్ బాధితుల వలన చాలామంది ఆర్థికంగా వెనుకబడి కష్టాలు పడుతున్నారు, కాబట్టి వాళ్ళకి అన్ని రకాల నెలకు సరిపడే సామాన్లు అన్నీ కూడా ఇవ్వాలని మా కోరిక. దీన్నే అమృత కలశం అంటారు. అంటే ఏంటంటే, ఒకటి కాదు, అందులో అన్నీ ఉంటాయన్నమాట. బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు, టీ, పంచదార, అన్ని రకరకాలన్నీ ఉంటాయి. ఇవే కాకుండా ఆరోగ్యానికి సంబంధించినవి కొన్ని అవసరమైన విటమిన్లు, జింక్ ట్యాబ్లెట్స్, తర్వాత ఏమో సి విటమిన్స్, ఇవి చాలా ముఖ్యము. ఇవి కాకుండా కొన్ని మాస్కులు, శానిటైజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ప్రతి ఒళ్ళు మాస్కులు పెట్టుకోవాలి. ఇంకా కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే, వ్యాక్సినేషన్ అయిపోయింది ఇంకేం అక్కర్లేదు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. వ్యాక్సినేషన్ అయిపోయినా కూడా ఈ మహమ్మారి మనతో చాలా రోజులు ఉంటుంది. ఉన్నంత కాలం జాగ్రత్తగా ఉండడం మంచిది. మన గురించి కాకపోయినా మన ఇంట్లో వాళ్ళ గురించి, పిల్లల గురించి, పెద్దవాళ్ళ గురించి చాలా ముఖ్యం. అలాగే శానిటైజేషను బయట తిరిగినప్పుడు, వచ్చినప్పుడు తప్పకుండా శానిటైజేషన్ చేసుకోవాలి. బయట ఎవరిని కలుస్తామో తెలియదు, ఏం ముట్టుకుంటామో తెలియదు, కానీ ఇవన్నీ చాలా ముఖ్యం. ఈ అవగాహన కూడా మంచిదని చెప్పి ఇవన్నీ కూడా అందరి ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాము. ఇందుమూలంగా ప్రస్తుత ఈ విడత మొదటి విడతలో మొత్తం 1200 మందికి ఇస్తామని మొదలుపెట్టాము. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. సో దానికి మీ అందరూ కూడా సహకరించి ఇది మంచి ప్రచారం చేస్తే, ముఖ్యంగా కోవిడ్ తగ్గించాలి, ఏం చేయాలని చెప్పి కూడా మీలాంటి ప్రెస్ వాళ్ళు మీరు చాలా ఆధారపడుతుంది. ఏం చేసినా కూడా ముందు మీరు అందరూ కూడా చేసి చూపించి చేస్తే ప్రజలు అది కూడా ఫాలో అవుతారు.